మునుగోడు ప్రచారంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి రాజుగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలుస్తారంటూ జోస్యం చెప్పారు ఆయన మునుగోడు ప్రజలు చైతన్యవంతులని టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతారని అంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు చాలా రోజుల నుంచి చురుకుగా పాల్గొంటున్నారు ప్రస్తుతం రఘునందన్ రావు గారు నాతో ఉన్నారు ఆయన అడిగి మరి ప్రచారం ఎలా సాగుతోంది విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి చెప్పండి రఘునందన్ రావు గారు దుబ్బాక మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ హుజరాబాద్ లో కూడా మీరు పనిచేశారు ఇప్పుడు మరోసారి మునుగోడులో హ్యాట్రిక్ కొడతారా పరిస్థితి ఖచ్చితంగా మునుగోడు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నట్టు కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇక్కడ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు దీనికి ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఎక్కడ గెలిచినా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఏ పార్టీ నుంచి గెలిచినా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే వెనుకటికి సిహెచ్ రా విద్యాసాగర్ రావు గారు సిహెచ్ రాజేశ్వరరావు గారు పి జనార్దన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ నియోజకవర్గాలని డెవలప్ చేసుకున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఇతర పార్టీల ముఖ్యమంత్రులు కలిసేవాళ్ళు గౌరవించేవాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల సమస్యల్ని పరిష్కరించేవారు మీరు వచ్చిన తర్వాత మీ పార్టీ అని ఎవడు కలిసినా పంచాయతీ లేదా ఇతర పార్టీలను కలిస్తే ఇంకో పంచాయతీ పెట్టేటువంటి కుసంస్కారానికి మీరు దారి దారితీసారు తప్ప నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఆ ఎమ్మెల్యేని గౌరవించాలనేటువంటి సంస్కారం మీకు లేకపోవడం అనేది దురదృష్టకరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేని చోట నాలంటోడు గెలిచిన చోట ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని పెట్టి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్కి ఇచ్చే ఐదు కోట్లను కూడా ఆ ఇన్ఛార్జి మంత్రికి ఇచ్చి తీసుకుపోయినటువంటి మీకు రేపొచ్చి మమ్మల్ని గెలిపిస్తే దత్త తీసుకుంటామని చెప్పేటువంటి మాటలు చెప్పే నైతిక హక్కు లేదనేది నేను భావిస్తా ఉన్నాను అంటే గజ్వేల్ సిద్ధిపేట సిరిసిల్ల మధ్యలో మీ నియోజకవర్గం ఉంది అయినా అభివృద్ధిలో మీరు ఆశించిన స్థాయిలో కావట్లేదు అంటే విపక్ష ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని మీరు చెప్పగలుగుతారా నూటికి నూరు శాతం అదే చెప్తా ఉన్నాను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మూడు సంవత్సరాల కోలే చౌటుప్పలకి వెళ్ళి సంస్థ నారాయణపూర్ దాకా రోడ్ వేయమని అడిగాడు ఎందుకు వేయలేదు రోడ్ అయితే రాజగోపాల్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి రోడ్ వేయలేదు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు అనగానే రోడ్ అగమేఘాల మీద ఎందుకు వచ్చింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఎన్ని డిసెంబర్ ఎన్నికలల్లో అనే మండలం ఇవ్వకపోతే మిమ్మల్ని నోడగొడతామని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చెప్తే కూడా అహంకారానికి పోయి ఇవ్వలేదు ఇవాళ ఎందుకు చీరు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి అవుతుండే రెండు కాంట్రాక్టులు ఎక్కువ వస్తుండే కానీ రాజకీయాల్లో విలువల్ని కాపాడాలని ఆయన గెలిచిన కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకు విశ్వాసం కోల్పోయిన తర్వాత ఆ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజా తీర్పును కోరుతా ఉన్నాడు మీకు చేతనైతే మీ దొడ్లు కట్టేసుకున్న పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేపించి ప్రజా తీర్పును కోరుండ్రి టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్త కాదు కదా మాట్లాడితే తెలంగాణ ఉద్యమంలో ఉప ఎన్నికలకు పోయినాం కదా ఇలా అధికారంలో ఉన్నాం కదా తెలంగాణ బంగారు కూడా అయింది కదా పెన్షన్లు వచ్చే పైసలు వచ్చే నీళ్ళు వచ్చి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఎంత మెజార్టీతో గెలుస్తారని ఎక్స్పెక్ట్ నేను జ్యోతిషని చెప్పలేను కానీ రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారని అయితే చెప్పగలి ప్రజాస్వామ్యాలు ఒక్కొటితో గెలిచినా గెలుపు గెలిపి అంటారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారనేది నాకు సో ఇది బీజేపీ అభ్యర్థిగా మునుగోడుకు సంబంధించినంత వరకు ఏ రోడ్లు వేయాలి దీనికి సంబంధించిన విషయంలో అతను చాలా సీనియర్ సో బీజేపీ నుంచి గెలిచిన క్రమంలో మునుగోడు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్న ధీమా వ్యక్తం చేస్తున్నారు దుబాక ఎమ్మెల్యే రాఘునందన్ రావు కెమెరా పర్సన్ సుధాకర్ రెడ్తో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ మునుగోడు నుంచి